యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము మరి ఉదయమే లేచి ప్రార్థన చేసుకునుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట మన కుటుంబంలో మనకు ఈ దినమంతా కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు వాక్య భాగం చూసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 చూసుకుందాం. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, మనిషి హృదయముకు గోచరము కానీయరదు. చూడండి, దేవుడు ప్రేమించే వారికి, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరికి ఇస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమించే వారికి అంట ఆయన ఇచ్చే యొక్క ఆశీర్వాదాలు కంటికి కనపడవంట, చెవులకు వినపడవు, మనుషుల హృదయానికి కూడా గోచరం కానేరవంట. ప్రియులారా, మరి ఆయన ప్రేమించే వారు ఎవరిని ప్రేమిస్తున్నాడు? సృష్టి యావత్తులో ప్రతి ఒక్క మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఆశీర్వాదం లేదు. ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు ఆశీర్వాదాలు, కానీ ఆశీర్వాదాలు దేవుణ్ణి మనము ప్రేమించక ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం కావాలనుకుంటున్నాము, దేవుడిచ్చేది పొందుకోవాలనుకుంటున్నాము, కానీ కేవలం ఆశిస్తున్నాము, కానీ ఆయనని ప్రేమించట్లేదు. ప్రియులారా, ఒక ఊరిలో ఒక దైవ చెండంట, మరి ఆ యొక్క చాలా ఒక ప్రాంతం, చాలా బీద స్థితి కలిగిన ఒక ప్రాంతం కలిగిన ఊరండ. ఆ ఊరిలోనికి వెళ్ళి మరి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవరు వినట్లేదంట. వినకపోతే ఆయన ఏం చేశాడంట, ఏంటి నేను చెప్పే మాటలు ఎవరు వినట్లేదని తను వారందరికీ ఆహారము, మరి బన్స్, ఇంకా వారికి అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాడంట. ఇంటింటికి వెళ్ళేసి చెప్పాడంట, ఒక పలాని స్థలంలో మరి అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ స్థలంలో ఒక చిన్న మీటింగ్ జరిగించబడుతుంది, అక్కడ మీ అందరికీ కూడా రైస్ అన్నీ ఇస్తాము, రండి అనగానే వారంతా పరిగెట్టుకుంటూ వచ్చారంట. పరిగెట్టుకుంటూ వచ్చి వారు ఆశతో కూర్చున్నారంట. వాళ్ళు చెప్తున్న మాటలు వినట్లేదట, కానీ కేవలము అక్కడ పెట్టి ఉంటున్న ఆ యొక్క ఆహారం సంబంధించినవి, రైస్ బన్స్ ఇవన్నీ కూడా అవి వాటి మీదనే వాళ్ళ దృష్టి, ఆలోచన అంతా ఉందంట. కానీ ఆ వచ్చిన జనాలలో ఒక ముగ్గురు, మరి ఒక ఇద్దరు యవనస్తులు, ఒక చిన్న పాపంట, వారు మాత్రము అతను వాళ్ళు చెప్తున్న మాటలే ఆలకిస్తూ మరి దృష్టి మొత్తం మరి చెప్తున్న వాటిపైనే ఆలోచిస్తూ ఉన్నారంట. వాళ్ళు చెప్తున్న మాటలు యేసు ప్రభు గురించి చెప్తూ మరి చెప్పారంట. యేసు ప్రభుని అంగీకరిస్తే, యేసు ప్రభుని మనం నమ్ముకుంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇటువంటివి మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా, మరి మీరు ఆర్థిక సమస్యల నుండి విడిపించబడతారు, మీకు ఎప్పుడు కూడా ఆహారం దొరుకుతుంది, ఎప్పుడు సమృద్ధి ఉంటుందని ఆ యొక్క దైవజనుడు చెప్తున్న మాటలు ఇద్దరు యవనస్తులు ఒక చిన్న పాప ఆలకిస్తూ ఉన్నారంట. ఇక ఉంటున్న వారందరూ కూడా అక్కడ ఉండిన రైసు బన్స్ అవే కావాలని వాటి మీద దృష్టి ఉండదంట. ప్రియులారా, అలా చెప్పిన తర్వాతకి ఇక అందరికీ ఆ బన్స్ రైస్ ఇచ్చేసారంట. వారు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, మేము యేసు ప్రభుని అంగీకరిస్తున్నాం, యేసు ప్రభు నిజరక్షకుడిగా మేము మరి నమ్ముతున్నాము, మేము ఈ రోజు నుండి యేసుని ప్రేమిస్తున్నాము, మరి మాకు దేవుడు ఎప్పుడు తోడే ఉంటాడా అని అడిగారంట. మీరు నమ్ముట చాలు, నమ్ముతే సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని ఆ దైవజయుడు చెప్పినప్పుడు వారు మేము ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్పారంట. వారు చెప్పిన విధంగా మరి చిన్న పాప, 8 సంవత్సరాల పాప, యవనస్తులైన వారు వీరు ముగ్గురు కూడా మరి సేవకుడు మాటలు విని రోజు ఇక ప్రార్థన చేసుకుంటున్నారంట. వీరు తీసుకువెళ్ళిన వారందరూ కూడా ఒక 10 రోజులు చక్కగా తిన్నారంట, చక్కగా సంతోషంగా ఉన్నారంట. కానీ వీరు మాత్రము ప్రార్థన చేస్తున్నారంటే, పిల్లలు, ఇద్దరు పిల్లలు చేస్తున్నారంట, 3 కుటుంబాలు వీరు చేస్తున్నారంట. చిన్న పాప ఇంట్లో ప్రార్థన చేస్తుందంట. వీళ్ళు చేస్తున్నప్పుడు వారికి మరి వారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు వ్యాపార ఒక పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఎంతో సమృద్ధి కలిగిన ధనము వాళ్ళకి ఇవ్వబడుతుందంట. వారు వెళ్ళిన వ్యాపారంలో చాలా కలిసి వస్తుందంట. ఈ యొక్క యవనస్తులు ఎవరైతే కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారో, ఇక ఉంటున్న వారికి మళ్ళీ కరువు వచ్చేసిందంట. తినడానికి లేని స్థితి. ఆ చుట్టుపక్కన ఉన్న వారందరూ
వీళ్ళ దగ్గరకు వచ్చి, ఈ కుటుంబంలో వారి దగ్గరకు వచ్చి, ఏంటి మాకు తింటాను కూడా తిండుండట్లేదు, మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటున్నారు, ఎప్పుడు మీ ఇంట్లో మంచి సమృద్ధి కలిగిన భోజనాన్ని తింటున్నారు, మరి ఎందుకు మీకు ఎంత కలిసి వస్తుంది, మాకెందుకు రావట్లేదు, మాకేంటి ఇలా జరుగుతుంది, మేము ఇప్పుడు తినడానికి లేని పరిస్థితి అన్నప్పుడు, ఆ ఇంట్లో ఉంటున్న యవ్వన కుమారులు బయటకు వచ్చి, మేము యేసు ప్రభు నమ్మాము, నిజరక్షకుడిగా మేము స్వీకరించాము, కాబట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాము, అలా ప్రార్థన చేసుకోవడం బట్టి మాకు ఎప్పుడు ఆశీర్వాదంగా సమృద్ధి ఉంటూ ఉన్నది, మేము యేసు ప్రభును ప్రేమిస్తున్నాము, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పారంట. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారంట ప్రియులారా, అంటే యేసు ప్రభు మీకు ఇంత సమృద్ధిని కలగజేస్తున్నాడా, అవును యేసు ప్రభు మాకు కలగజేస్తున్నాడు అని వాళ్ళు చెప్పడం జరిగిందంట. వెంటనే వాళ్ళు కూడా, మేము కూడా యేసు ప్రభు నమ్ముకుంటాం, మాకు కూడా ఇస్తాడా, ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పినప్పుడు, ఈ యవ్వన బిడ్డలు ఆ చిన్న పాప వారు గ్రామంలో ఉన్న అందరికీ సువార్త చెప్పారంట. వారందరూ మార్చబడి వారు కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. వారి జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదముగా సమృద్ధిని వారికి అందరికీ ఆ గ్రామంలో అనుగ్రహించాడంట. మరి ఆ గ్రామం అంతా కూడా మరి యేసు ప్రభు నమ్ముకొని ఆ గ్రామంలో ఒక పెద్ద చర్చి కట్టించుకుని ఇంకెప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రతి వారము కూడా దేవుని సన్నిధికి వెళ్తూ మరి ఆ గ్రామం అంతా ఆశీర్వదించబడి సమృద్ధి కలిగిన గ్రామంగా ఎంచబడ్డదంట. ప్రియులారా చూడండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, దేవుడు మనము కూడా దేవుని ప్రేమించినప్పుడే దేవుడు మనను ప్రేమించి ప్రతిది కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ దేవుణ్ణి నమ్మాము ప్రేమిస్తున్నామని పై పెదవులతో చెప్పి మనం ఎంత ప్రయత్నముగా మరి ఎన్నో మరి పనులు చేసినా ఆ పనులలో ఆశీర్వాదం దొరకదు. ముందు నువ్వు క్రీస్తును అంగీకరించు, ప్రేమించు, ఆయనతో ఉండు, ఆయన మాట విను, ఖచ్చితంగా నీ జీవితంలో ఏది కావాలో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ సమయమును నువ్వు సెలవిస్తున్నావు ప్రభా, ప్రతివేకముగా నువ్వు ప్రేమించు వారికి సమృద్ధి సమస్త ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు. ప్రతివేకముగా నిన్ను ప్రేమించుట మేము, మీరు మమ్మల్ని ప్రేమించుట ప్రతిదీ కూడా మాకు మీరు అనుగ్రహిస్తారు ఉన్నారు ప్రభువా. వెల్ బీజ్ లార్డ్ ద గ్లోరీ కమ్ ది ఫావరిమా, ఐ కెన్ స్టోబ్లీ స్టెల్ ఫావరిమా. ప్రతినేకమైన ఆశీర్వాదం ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామం రచిన తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఆమెన్.